नमस्कार ना पेर दिग्विजय सत्य न्यूज की स्वागत सत्य न्यूज मुख्य अंशाल అధికారుల తీరుపై కేంద్ర ప్రణాళిక సంఘానికి ఫిర్యాదు చేస్తా ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి జూన్ 2వ తేదీన జరిగే నవ నిర్మాణ దీక్షని జయప్రదం చేయండి ప్రజానికానికి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ విజ్ఞప్తి पीडीसीसी बैंक ने प्रगति पदन लो पायनं पचेस्ता पीडीसीसी बैंक चेयरमैन ईदर मोहन बाबू एमपी लैंड्स निधुलतो ग्रामालन अभिवृद्धि चेसेंदुकु आईआरसीपी एमपीलु निधुलु केटायिंचिन अधिकार पार्टी वारी प्रमेयंतो अधिकारुलु निधुलु विडुदल चेयकपोवडंपै केंद्र प्रणालिका संघानिकि फिर्यादु चेस्तानानि एमपी वैवि सुब्बारेड्डी अन्नारु తనకు కేటాయించిన 5 కోట్ల నిధులలో 466.11 లక్షల రూపాయలు నిధులు గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి వసతికి కేటాయించిన ఇప్పటికీ పనులకు శ్రీకారం చుట్టలేదని అన్నారు ఎండాకాలం కూడా పూర్తి కావస్తుందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ఎంపీలకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదేశాల మేరకు నిధులు విడుదల చేయడం లేదని ఎంపీ వైవి సుబ్బారెడ్డి విజమెత్తారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు మొత్తం నిధులన్నీ 90% ఆఫ్ నిధులు వినియోగం చేయ ఆర్డర్స్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చేసినా సరే కేవలం జిల్లా అధికారులు రాజకీయ కారణాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు మేము ఇచ్చిన వర్కులు చేస్తే మాకు మంచి పేరు వస్తుందని కుట్రతోటి వీళ్ళు మా మేము శాంక్షన్ ఇచ్చిన వర్క్స్ కూడా ఇంప్లిమెంట్ చేయటంలో జిల్లాధికారులు టోటల్గా విఫలమయ్యారు ఇది కుట్రప్రేరితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీనిపై నేను కేంద్ర మంత్రి ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంపీ ల్యాడ్స్ నిధులను ఎవరైతే మానిటర్ చేస్తారో ఆ మంత్రికి కూడా లెటర్ పెట్టబోతున్నాను దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి ఇక ముందైనా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో అత్యవసర అవసరాల కోసం ప్రజల ఇబ్బందులు తీర్చడానికైతే ఏ వర్క్స్ అయితే ఇస్తారో అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఇందులో రాజకీయ చేయొద్దని కేవలం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఎక్కడ మంచి పేరు వస్తుందని కుట్రపూరితంగా చేస్తుంది దీన్ని తక్షణమే ఆపేసి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను నేను శాంక్షన్ ఇప్పటివరకు నేను నాకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 5 కోట్ల ఎంపీ నిధులకు గాను 4.66 కోట్ల రూపాయలు 19 మే 2015 అంటే ఖచ్చితంగా 1 ఇయర్ అయిపోయిన 3వ రోజు నేను ఇది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇది నాకు నేను 4.66 కోట్ల నేను శాంక్షన్ లెటర్ ఇస్తే వాళ్ళు ఇంతవరకు నాట్ ఈవెన్ 50% గ్రామాల్లో పనులు స్టార్ట్ చేయాలి ముఖ్యంగా మేము ఇచ్చిన ఎక్కువ నిధులు గ్రామాల్లో తీవ్ర సమస్యగా ఉన్న తాగునీటికి ఎంపీల నిధులు ఖర్చు పెట్టకుండా జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పి దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కూడా కేంద్ర మంత్రివర్గానికి కేంద్ర మంత్రికి రాస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ ఎక్కడున్నా కూడా ఇదే కుట్ర జరుగుతుంది దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించడానికి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాధికారులపై తగు చర్యలు తీసుకొని ఎంపీ నిధులు తక్షణమే రిలీజ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు నవ నిర్మాణ దీక్షకు సంబంధించి డిఆర్ఎం ఉన్నత పాఠశాల మినీ స్టేడియంలో జరిగే ఏర్పాట్లను సుజాత శర్మ పరిశీలించారు 3 ప్రదర్శనలు నిర్వహించిన అనంతరం డిఆర్ఎం స్కూల్కి చేరుకుంటాయని ఉదయం 9 గంటల నుండి ర్యాలీలు ప్రారంభమవుతాయన్నారు అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు సందేశం ఉంటుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సత్యన్యూస్ ప్రతినిధికి తెలియజేశారు జిల్లా పరిషత్ సీఈఓ ప్రసాద్ జిల్లా రెవెన్యూ అధికారి నూర్భాష కాసిం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ రవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డిఆర్ఎం గ్రౌండ్లోనే 3 ర్యాలీస్ గెదర్ అవుతాయి సెకండ్ నాడు 3 ప్లేసెస్ నుండి స్టార్ట్ అయ్యి
అవి అన్ని మూడు ర్యాలీలు ఇక్కడ 9:00 వరకు గ్యాదర్ అయ్యి ఇక్కడ మిగతా ఏదో ప్రోగ్రామ్ ఉందో అదే జరుపుకుంటాం నవ నిర్మాణ దీక్ష అని ప్రతిరోజు ఆర్ ఓన్లీ ఆన్ సెకండ్ ఏం సెకండ్ రోజున ఇక్కడ 9:00 గ్యాదర్ అయిన తర్వాత 9 నుండి 9:30 వరకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారి యొక్క సందేశాన్ని ఇచ్చేస్తారు దాని తర్వాత 9:30 ఆనరబుల్ సీఎం గారు వారి సందేశాన్ని ఇచ్చేస్తారు దాన్ని ఇక్కడ లైవ్ రిలే చేస్తాం దాని తర్వాత ఈ సమాఖ్య ఆంధ్ర ఐ మీన్ ఎడ్యుటేషన్లో ఎవరో పాల్గొన్నారో వారందరినీ సమ్మానిస్తాం సమ్మానాలు ఇచ్చేస్తాం దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ సెకండ్ డే ప్రోగ్రామ్ ఇస్ కంప్లీటెడ్ సెకండ్ నాడు ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం లాగే వేసవి కాలంలో ఆర్టీసీ ప్రయాణికులు మరియు సిబ్బంది దాహాత్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని తమ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి తెలియజేశారు బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన సతీమణి వెంకయ్యమ్మలు ప్రారంభించారు 20 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ సేవా కార్యక్రమాలలో భాగంగా ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బూచేపల్లి సుబ్బారెడ్డి తెలిపారు ఈ సంవత్సరం కూడా ఏప్రిల్లో చలివేంద్రంకు అనుమతి ఇవ్వనందున కొంత ఆలస్యంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె నాగేశ్వరరావు మోహన్ రావు కేవీఆర్ బాబు పోలయ్య ఆర్టీసీ కండక్టర్లు డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గత 21 సంవత్సరాల నుంచి ఆర్టీసీ బస్టాండ్లో చలివేంద్ర స్టార్ట్ చేశాం అప్పటి నుంచి ఇక్కడ ప్రతిరోజు కొన్ని వేల మందికి మనుషులు సప్లై చేస్తున్నాం దీనికి ఫస్ట్ 10 సంవత్సరాలు మా సొంత ట్యాంకర్ తీసుకొచ్చి మున్సిపాలిటీ ద్వారా సప్లై చేశాం ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు మాకు మనుషులు ప్రొవైడ్ చేస్తున్నారు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రోజు కొన్ని వేల మందికి మంచి సప్లై అవకాశం కలిగింది ఈ సంవత్సరం కమిషనర్ గారు మంచి ఆలోచనతోటి సుహృద్భావంతో నీళ్ళు ప్రొటెక్టెడ్ వాటర్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు వారు ఇచ్చిన నీరుని ఈ ఆర్టీసీ బస్టాండ్లో చుట్టుపక్కల జిల్లా నుంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంచి 4 మనుషుల్ని ఉదయం నుంచి సాయం దాకా ఏర్పాటు చేసి అందరికి మంచి సరఫరా చేస్తున్నాం ఈ 21 సంవత్సరం కాలం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు మంచి వాటర్ ఇచ్చి వాళ్ళందరూ ఆనందపరిచాం అది మాకు తృప్తినిస్తుంది ఆర్టీసీ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఇక్కడ మంచినీటి కార్యక్రమము పెట్టాము ఈ సంవత్సరం ఏంటంటే నెల క్రితం మేము అనుకున్నాం ప్రతి సంవత్సరం మంచినీళ్ళు పెట్టిన ఈ సంవత్సరం పెట్టలేకపోయాను బాధ అనిపించింది తర్వాత ఎందుకు దేవుడు అనుకూలంగా ఈరోజు పెట్టడం జరిగింది ఏదో కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోయాము కొంతమంది వద్దన్నా కూడా వద్దన్నారు ఇక్కడ బూచేపల్లికి మంచి పేరు వచ్చింది ఇక్కడ బాగా కనపడుతుంది పేరు ఆర్టీసీ డిపోలో అని కొంతమందికి వ్యసనం కూడా కలిగి ఇక్కడ వద్దని కూడా కొంతమంది తీసేయండి తీసేయండి అని కూడా అనటం జరిగింది సర్లే దేవుడే ఉన్నాళ్ళని అనుకొని మేము ఎదలకుండా ఊరుకున్నాం ఈరోజు మనకు దేవుడు అనుకూలంగా మన ఆర్టీసీ వాళ్ళందరూ ఉద్యోగస్తులందరూ ఏంటంటే వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈరోజు పెట్టదలుచుకొని పెట్టాము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బస్టాండ్కి వచ్చిన ప్రయాణికులకి మంచినీరు ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత మన బూచేపల్లి సుబ్బారెడ్డి గారికి వెంకయ్యమ్మ గారికి దక్కుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్లోనే పెట్టాలనుకున్నారు అయితే స్థలం సరైంది ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోవటం స్థలం ఇక్కడ ప్లాట్ఫామ్ ఎక్స్టెండ్ చేసినందువలన స్థలాన్ని ఇన్ టైంలో ప్రొవైడ్ చేయనందువలన మరి లేట్ అయింది దానికి మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశారు వారికి ఆర్టీసీ కార్మికుల తరఫున అదేవిధంగా ప్రయాణికుల తరఫున మరి సుబ్బారెడ్డి గారికి వెంకయ్యమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకరి అలసత్వం మరొకరి చులకన భావం ఇంకొకరికి బాధ్యతారాహిత్యం వెరసి ఓ నిండు ప్రాణం బలయ్యింది మనకెందుకులే అనుకునే నైజం కారణంగా ఓ ప్రాణం గంటకు పైగా నడి రోడ్డుపై కొట్టుమిట్టాడి అందరూ చూస్తుండగానే గాలిలో కలిసిపోయింది అది సమాజానికి తీర్పు చెప్పే న్యాయస్థానం ఉన్న ప్రాంతం అది ఎందరో అభాగ్యుల ప్రాణాలను నిలిపే ప్రభుత్వ వైద్యశాల ఉన్న ప్రాంతం అదే ఒంగోలు నగరంలోని కోర్టు సెంటర్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని ఓ అభాగ్యురాలు వడదెబ్బకు గురై నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది అడుగా వెళుతున్న వారు ఆ మహిళ నడి రోడ్డుపై ఎందుకు పడి ఉందో తెలుసుకునేంత తీరిక లేకో చూసినా మనకెందుకులే అనుకునో పట్టించుకున్న పాపాన పోలేదు సొంత తల్లిదండ్రులే అవసాన దశలో ఉండగా ఆలనా పాలనా చూడలేని ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వారిని ఎందుకు పట్టించుకుంటారులేండి వీరి విషయం పక్కన పెడితే అటువైపుగా వెళుతున్న ఓ వ్యక్తి
అందరిలా తనకిందుకులే అనుకోకుండా నడి రోడ్డుపై మహిళ దీనవస్థను చూసి 108 కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన 108 ప్రతినిధి సమాచారం తెలుసుకుని మీరు అధైర్యపడవద్దు, 108 వాహనం 10 నిమిషాలలో ఆ ప్రాంతానికి వస్తుందని భరోసా ఇచ్చారు. కట్ చేస్తే 10 నిమిషాలకు వస్తుందన్న వాహనం ఎంతకీ రాకపోవడంతో మరలా 108 ప్రతినిధికి కాల్ చేయగా నగరంలోని 108 వాహనం ప్రతినిధి ఫోన్ నంబర్ ఇచ్చారు. అతనికి ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా సదరు 108 ప్రతినిధి తన బాధ్యతను మరిచి మానవత్వం లేకుండా ప్రవర్తించాడు, తనకేం పట్టదన్నట్లు వ్యవహరించాడు. సంఘటనా స్థలంలో ఉన్న వ్యక్తి సమాచారం ఇస్తుండగానే ఫోన్ కట్ చేశాడు. తన నిర్లక్ష్యం ఏపాటిదో చూపించడానికి 35 నిమిషాల తరువాత ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే ఆ మహిళ అందరాని లోకాలకు వెళ్లిపోయింది. తీరిగ్గా వచ్చిన 108 ప్రతినిధి ఆమె చనిపోయిందని సాధారణంగా చెప్పి సెలవు తీసుకునే ప్రయత్నం చేశాడు. సమాచారం తెలుసుకుని అక్కడకు వెళ్లిన సత్యన్యూస్ కెమెరామెన్ ప్రతాప్ సదరు 108 ప్రతినిధిని ప్రశ్నించగా తనను ఎవరూ ఏమీ చేయలేరు, తాను చేసింది గొప్ప ఘనకార్యంలా ప్రవర్తించాడు. సత్యన్యూస్ ప్రతినిధి ప్రతాప్ అతని నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తుండగా 108 డ్రైవర్ను అక్కడి నుండి త్వరగా వెళ్లాలని పురమాయించి అక్కడి నుండి వెళ్లిపోయారు. 108 సిబ్బంది సమాచారం అందిన వెంటనే వచ్చిన అక్కడున్న వారు దగ్గరలో ఉన్న మాతా శిశు వైద్యశాలకు ఆ మహిళను తరలించిన ఓ నిండు ప్రాణం పోకుండా ఉండేది. అక్కడున్న వారు నడి రోడ్డుపై మహిళ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఏదో వింతను చూశారే తప్ప ఆమెను పక్కనే ఉన్న వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేయలేదు. బాధ్యతగా వ్యవహరించాల్సిన 108 ప్రతినిధి తన నిండైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు తప్ప బాధ్యతగా వ్యవహరించలేదు. ఏ ఒక్కరూ మానవత్వం ప్రదర్శించకపోవడంతో ఆ మహిళ చనిపోయింది. ఎంతలో పడిపోయింది, బట్టలు లేకుండా 11:44కి 108 ఫోన్ చేశాను హైదరాబాద్. హైదరాబాద్ మా దగ్గర అడ్రస్ ఇస్తాం, ఒంగోలలో కనెక్ట్ చేశారు. 108 కనెక్ట్ చేస్తే వాళ్ళు మేము రామంటారు, దానికోసం మీడియా వాళ్ళు ఫోన్ చేస్తారు. మీడియా వాళ్ళు మళ్ళీ 108 చేసి మేము పంపించాము అంబులెన్స్ సార్, తర్వాత మళ్ళీ అంబులెన్స్ వచ్చేస్తే మేము రామంటారు. మేము రామంటే ఎవరు రిమ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, అర్థం ఒక పర్సన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు చెప్తున్నారు. దానికోసం అని చెప్పేసి మళ్ళీ రిమ్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఇచ్చారు డెడ్ బాడీ, అప్పటికే చనిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? నేను ఫోన్ చేస్తాను, నేను ఫస్ట్ హైదరాబాద్ ఫోన్ చేస్తాను 11:44. వీళ్ళు వచ్చిన టైం 12:15, జస్ట్ వాకబుల్ చేస్తూ బయట హాస్పిటల్ బయట నుంచి అక్కడి నుంచి లోపల నుంచి బయట రావడానికి ఒకవేళ వచ్చింటే వెరీ నో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది 108. పబ్లిక్ చూస్తూ బయట తీసుకురావడం చెప్పితే పక్కన రోడ్డు మీద చెప్తే ఏ గవర్నమెంట్ వాళ్ళు రాలేదు, ఎవరు రాలేదు. ఒకవేళ వచ్చింటే 108 సకాలంలో వస్తుంటే సేవ్ అయ్యింది. వాళ్ళు ఎంతసేపు రింగ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఉద్దేశం వాళ్ళకి లేదు. ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఇప్పుడు వచ్చారు, రెక్లెస్ వస్తామని చెప్తే వెళ్ళిపోతున్నారు. ఏమంటే మేము తీసుకెళ్ళాం, మా సంబంధం లేదు. సత్యన్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. ప్రచండ భానుడి ప్రతాపానికి ఆర్టీసీ కార్మికులు విలవల్లాడుతున్నారు. 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ప్రగతి రథ చక్రాన్ని నడుపుతూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎండలు ప్రజానికాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకవైపు ప్రచండ భానుడు తన ప్రతాపంతో జనప్రాణాన్ని ఆవరిస్తున్నాడు. నడినెత్తున నిప్పులు కుంపటి పెట్టినట్టుగా ఉంటున్న ఆర్టీసీ కార్మికులు విధిలేని పరిస్థితిలో ఆర్టీసీ బస్సును నడుపుతున్నారు. ఎండ వేడిమికి ఒంటిలోని నీరు ఆవిరవుతున్నా ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణికులను గమ్యానికి చేరుస్తున్నారు. డ్రైవర్ కండక్టర్ ఎండ వేడిమికి వడగాల్పులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నా ఒక్కరోజు సెలవు కావాలన్న యాజమాన్యం ఉక్కుపాదం మోపి వారి చేత వెట్టి చాకరీ చేయిస్తుంది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 10 గంటల దాకా అలుపన్నదే లేకుండా నిప్పులు
సెగలను తలపిస్తున్న ఇనప ఆర్టీసీ బస్సులో తమ డ్యూటీలను దేవుడి మీద భారం వేసి చేస్తున్నారు. ప్రయాణికులకు వసతులు కల్పించాలన్న ధ్యాసే తప్ప కార్మికుల ప్రాణాలు పోతాయన్న ఊసేలేని అధికారులకు తలొగ్గి కన్నీటిని దిగమింగి డ్యూటీ చేస్తున్నారు. మరోవైపు ఓటీలు ప్రవేశపెడుతున్నారన్న వార్త వీరిని మరింత కృంగదీసింది. ఇప్పటికే నలుగురు డ్రైవర్లు ముగ్గురు కండక్టర్లు ఆసుపత్రి పాలయ్యారన్న విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విచారకరం. ఒక డ్రైవర్ అయితే గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడో రేపో అన్నట్లుగా మరణశయ్యపై ఉన్నాడు. సమ్మె అనంతరం ఆర్టీసీ యాజమాన్యం మరింత పని భారాన్ని మోపుతున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కన్నెర చేస్తున్నాయి. వరదేపు దగ్గర మొన్న హాస్పిటల్లో పోయి వచ్చారు ముగ్గురు డ్రైవర్లు. ఒక అతను బాగా సీరియస్, ముగ్గురు పడిపోయారు ఆ రోజు. ఇద్దరు డ్రైవర్లు ఒక కొంతమంది సిక్కులు చేస్తున్నారు, కొంతమంది సిక్కులు చేసిన పొజిషన్ లేదని. మీరు చేయమంటే బలవంతంగా ఏమైనా చేస్తున్నారా? చేయమంటే బలవంతంగా ఏమన్నా సిక్ చేసుకోవడం లేదు, సిక్కులు ఇవ్వట్లేదు. ప్రైవేట్ సిక్ చేస్తున్నా యాక్షన్ తీసుకుంటారు, డిపార్ట్మెంట్ సిక్కులు ఇవ్వరు. ఏం చేయాలా తప్పనిసరి. ఎన్ని గంటలు? ఉదయం 5 నుంచి సాయంత్రం 8 దాకా 2 రోజులు డ్యూటీ. రేపు రెస్ట్ ఇస్తారు. ఒకరోజు ఉదయం 5 ఎక్కాము, రాత్రి 8 దాకా చేయాలి. ఒకరోజు రెస్ట్ ఇస్తారు, రేపు సెలవు ఇస్తారు. ఎండలు కదా దడొచ్చినట్టు టెంపరేచర్. ఎలక్ట్రాల్ పౌడర్ వాడుకుంటా, 2 బాటిల్ కలిపి వాటర్ తాగుతా నీరసం లేకుండా చిన్నగా తిరుగుతా ఉన్నాం. లీవ్స్ అసలు ఇప్పుడు అసలు ఇచ్చే పరిస్థితే లేదు. అడిగినా కూడా ఇవ్వటం అంటూ లేదు. ఏదైనా బాగాలేకపోతే సిక్ చేసుకోవడం, ఆన్లైన్ సిక్ చేసుకుని వెళ్ళిపోవడం. లేడీస్ అయితే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎండలకి సిక్కులు చేసుకోవడమే కానీ సెలవులు అంటూ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి అయితే అసలు ఎప్పుడూ లేదు. ఆర్టీసీలో ఈరోజు ఓటీ డ్యూటీలను పెట్టి ఆర్టీసీని ఏదో లాభాల్లోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓటీ డ్యూటీల వలన కానీ లేదంటే కార్మికులకి కిలోమీటర్లు పెంచినందు వలన కానీ ఆర్టీసీకి లాభాలు వచ్చే పరిస్థితి లేదు. సిబ్బందిని తగ్గించినప్పటికీ లేదంటే సిబ్బంది మీద పనిభారం పెంచినప్పటికీ ఆర్టీసీకి లాభాలు రావు. ఈ ఆర్టీసీ నష్టాలకి ఆర్టీసీ కార్మికులు కారణం కాదనేది మేము చెప్తా ఉన్నాం. జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరిగే జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం అని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ప్రకటించారు. సిపిఓ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో విషయాలు వివరించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులను ఆదేశించామని తెలిపారు. గత జన్మభూమి కార్యక్రమంలో అందిన అర్జీలకు సంబంధించి అధికారులు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు క్రొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ సుజాత శర్మ ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్భాషా కాసిం ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అర్బన్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో, మండల్స్లో, విలేజ్ లెవెల్లో, అన్ని లెవెల్స్లో ర్యాలీస్ ఉంటాయి. 3rd నుండి 7th వరకు మా ఊరు జనమూవి మా ఊరు ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ ప్రతి ఊరికి ప్రతి వార్డుకి కవర్ చేసే విధంగా ప్రోగ్రామ్ తయారు చేస్తున్నాము. గతంలో కూడా ఈ ప్రోగ్రామ్ నిర్మించాము, మళ్ళీ ఇప్పుడే మళ్ళీ కండక్ట్ చేయబోతున్నాము. విలేజ్ స్థాయికి వెళ్ళి అక్కడ ఈ కొత్త పెన్షన్ శాంక్షన్ అయినాయి, అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 5 డేస్ లోపల పీడిఎస్ రేషన్కి సంబంధించిన సరుకులు ఏదో ఉన్నాయో అవి కూడా డిస్ట్రిబ్యూషన్ జరుపుకుంటాము. దెన్ మీది గతంలో ఏదో గ్రివెన్స్ వచ్చినాయో జన్మభూమి ప్రోగ్రాంలో, దానికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా పెడతాము. పెన్షన్ పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్, అవి కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఐ మీన్ టేకప్ చేస్తున్నాము. మీది 7 మిషన్స్ ఉన్నాయి, 5 కెంపెయిన్స్ ఉన్నాయి. అన్నిటి మీద అవేర్నెస్ కెంపెయిన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ మీకు డీటెయిల్లో ఒక 1 or 2 డేలో వీ విల్ హ్యావ్ అ డీటెయిల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఇష్యూ అండ్ దెన్ వీ విల్ డిస్కస్. థ్యాంక్ యూ.
పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు అనధికార కట్టడాలు క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించి ఈ పథకాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడు వెంకటపతి రెడ్డి కోరారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో ఆయన నగరపాలక సంస్థ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, టీపీఓలు, ఏసీపీ చంద్రబోస్, సహాయ సంచాలకుడు సూరేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రివేశంతో పెట్టిన వాటికి, ల్యాండ్ తీసుకున్న తర్వాత ఎస్ట ఫోర్స్ పెట్టిన వాటికి, ఇటువంటి వాటికి అన్నిటికను పట్టణ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ప్రధానంగా గత 30 సంవత్సరాలుగా అంటే 1985 నుంచి మొన్న డిసెంబర్ వరకు ఈ 30 సంవత్సరాలలో మున్సిపాలిటీ నుంచి కానీ కార్పొరేషన్ నుంచి కానీ అనుమతి పొంది అనుమతికి విరుద్ధంగా కట్టిన భవనాలు కానీ అసలు ఏమాత్రము కూడా అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు కానీ ఇవన్నీ భవనాలని కూడా పూర్తిగా మనం క్రమబద్ధీకరణ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారంగా ఇంతకుముందు ఏ విధంగా అయితే బీపీఎస్ ద్వారా మనం క్రమబద్ధీకరణ చేసుకున్నామో అదేవిధంగా చేసుకోవచ్చు. అయితే దీంట్లో మాత్రం అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే, ఎవ్వరూ కూడా మున్సిపల్ కార్యాలయానికి కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఎటువంటి పెద్ద పని చేయవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ 1997 ముందు ఉన్నటువంటి భవనాలు అయితే కనుక మీకు 25% ఈ యొక్క పెనాల్టీలో రాయితీ ఉంది, దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే భవనాలను క్రమబద్ధీకరణ చేసుకోకపోతే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ట్యాక్స్ స్ట్రక్చర్ ప్రకారంగా 10%కు మించి ఉంటే 50%, అదేగా 25% మించి ఉంటే 100% ట్యాక్స్ని అదనంగా మేము వేస్తున్నాం. కాబట్టి అటువంటి ట్యాక్స్ నుంచి మినహాయించి పొందాలంటే కనుక మీరు 100% కూడా ఈ క్రమబద్ధీకరణ చేసుకోవాలి. సత్య న్యూస్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. పీడీసీసీ బ్యాంక్ 2015-16 ఆర్థిక సంవత్సరానికి పంట రుణాలుగా రైతులకు 100 కోట్లు, దీర్ఘకాలిక రుణాలుగా 25 కోట్లు, వ్యాపారులు కాంట్రాక్టర్లకు 100 కోట్లు ఇవ్వాలనేటువంటి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు ఆ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు తెలియజేశారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా ఈదర మోహన్ బాబు పదవీ బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన తన ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బ్యాంకు వ్యాపారాన్ని పెంపొందించడంలో భాగంగా కాంట్రాక్టర్లకు ఓడి, ఎల్సీ, సీసీ లిమిట్స్, మార్టిగేజ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సభ్యులతో మాట్లాడి అక్కడ వ్యాపారులకు రుణాలు ఇస్తామన్నారు. మహిళా డిపాజిట్లు, పక్షోత్సవాలకు మంచి స్పందన వస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంక్ సీఈఓ రావెళ్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్వల్పకాలిక రుణాల కింద 100 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా దీర్ఘకాలిక రుణాల కింద ఈ సంవత్సరంలో 25 కోట్ల రూపాయలు అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్సనల్ లోన్లు ఇవ్వాలని ఇచ్చేదానికి గాను నిర్ణయం తీసుకున్నాం, గరిష్టంగా 5 లక్షల రూపాయలు. అదేవిధంగా వెహికల్ లోన్స్, కార్ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఇకపోతే ఎరువులు 2013-14 సంవత్సరంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి కేంద్ర సహకార బ్యాంకు 32 కోట్ల రూపాయల ఎరువులు మా సంఘాల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఈ సంవత్సరం 42 కోట్ల రూపాయల ఎరువులు మా సంఘాల ద్వారా సరఫరా చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో ఎరువులు ఉంటాయో రైతులు బ్లాక్ మార్కెట్ బెడద నుంచి కాపాడబడేదానికి అవకాశం ఉంటుంది. రాబోయే సంవత్సరంలో 55 కోట్ల రూపాయల ఎరువులు కేంద్ర మా సంఘాల ద్వారా రైతాంగాన్ని సరఫరా చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో 5 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు నాబార్డు వారి సహకారంతో మార్కాపురం, కనిగిరి, బేస్తవారిపేట, గిద్దలూరు, ఎర్రగొండపాలెంలలో 5 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేసేదానికి నిర్ణయం తీసుకున్నాం. తద్వారా ఆయా గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబం ఏదైనా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండే విధంగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది.
ఇక సంబంధించి వారికి రావాల్సిన ఇటు ఎప్పటికప్పుడు రావాల్సిన ప్రమోషన్లు కానీ వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్ అయిన 172 మంది ఉద్యోగస్తులకి రావాల్సిన బెనిఫిట్స్ సుమారుగా 7 కోట్ల 70 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఈ జిల్లాలో రైతాంగ శ్రేయస్సు కోసం నిబద్ధతతోటి కష్టపడతా మరి అనేక కార్యక్రమాలతో ఈ జిల్లా రైతాంగానికి చేరువయ్యేదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 2011వ సంవత్సరంలో యాసిడ్ దాడికి గురైన ఆశా జ్యోతి అనే యువతకి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఉద్యోగ ఉత్తర్వులు అందజేశారు. వెలుగొండ మండలం మగళ్ళూరు గ్రామానికి చెందిన 5 వ్యక్తులు ఆశా జ్యోతిని లైంగికంగా వేధించి చివరకు ఆమెపై యాసిడ్ పోశారు. ఈ నేపథ్యంలో తన తండ్రి మరణించి కుటుంబ పరిస్థితి సరిగా లేని స్థితిలో ఆశా జ్యోతి ఉద్యోగం కోసం ప్రభుత్వానికి లేఖ వ్రాయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశా జ్యోతికి ఉద్యోగం ఇస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. నియామకపు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆశా జ్యోతికి అందజేశారు. కేసు విషయంలో కూడా తనకు న్యాయం చేయమని ఆశా జ్యోతి కలెక్టర్ను వేడుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ బాషా కాసిం ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వెల్లిగొండ మండలికి చెందిన వారు ఆశా జ్యోతి అమ్మాయి మీద ఎందరికీ తెలుసు, గతంలో 2011లో ఏసిడ్ అటాక్ జరిగింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున గవర్నమెంట్ కి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఏంటి అంటే ఆమెని ఒక స్పెషల్ కేసు గా తీసుకుంటూ ఉద్యోగం ఇవ్వాలని కోర్టు గతంలో ఇక్కడ నుండి ఒక లెటర్ పెట్టడం జరిగింది. దానికి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ గారు దీన్ని ఒక స్పెషల్ కేసుగా తీసుకుంటూ ఇప్పుడు ఒక ఉత్తర్వు ఒక జియో ఇష్యూ చేసిండ్రు. ఆ జియోని ఫాలో చేస్తూ ఇక్కడ ఆ అమ్మాయిని జూనియర్ అసిస్టెంట్ గా అపాయింట్ చేయబోతున్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. సో నౌ ఐ విల్ రిక్వెస్ట్ ఆశా జ్యోతి టు కమ్ అండ్ టేక్ ద అపాయింట్మెంట్ ప్రొసీడింగ్. సార్ సార్ కొంచెం ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 10 పెట్టే సార్. చెన్నై ఏఎంసీ హాస్పిటల్లో 3 ఆపరేషన్లు జరిగాయి. మానగారు పెరిమాల మోహన్ రావు మాన చనిపోయిన తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబు మొగల్లూరు పోస్ట్కి అమ్మకు ఇచ్చారు జాబు. మేము అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చదువుకుంటూ జాగ్రత్తగా ఉన్నాను. ట్రైనింగ్ అయిపోయి వెలుగండ్ల మండలం కస్తూరిబా పాఠశాలలో టీఈటీ టీచర్గా జాబ్ చేస్తున్నాను. పల్నాటి రమ్యరెడ్డి, పల్నాటి నరేంద్ర, ముసాని సత్యనారాయణ రెడ్డి, ఓపూరి కోటేశ్వరరావు, కమ్మనేని రామకృష్ణ అని 5 కలిసి నా వెంట పడుతూ నన్ను లైంగికంగా ఎంతో హింసించారు. నా బైక్ ఎక్కువ అని చెప్పి మా బైక్ ఎక్కలేదని నైట్ నిద్రపోతున్న టైంలో మిడ్నైట్ 2 గంటలప్పుడు నా మీద యాసిడ్ పోసి నా కాళ్ళు పూర్తిగా 2 కాళ్ళు మారిపోయాను. నన్ను ఆ విధంగా హింస పెట్టి కేసు కూడా నెల నెల వాయిదా వేస్తున్నారు. కేసు కూడా ఉదాయానికి ఏమి సక్సెస్ అవ్వటం లేదు. కేసును వాళ్ళని ప్రతి నెల వాయిదా వేసుకుంటున్నారు. స్థూలకాయం పలు రోగాలకు కారణం అవుతుందని ప్రముఖ జీర్ణకోశ కాలేయ వ్యాధి నిపుణులు డాక్టర్ డి వెంకటేశ్వర్లు అన్నారు. ఆహార నియమాలు పాటించకపోవడం, దుర్వ్యసనాలు, మానసిక ఒత్తిడి వలన జీర్ణకోశ వ్యాధులు నానాటికి ప్రబలుతున్నాయని ఆయన తెలియజేశారు. ప్రపంచ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంస్థ ప్రతి ఏటా మే 29వ తేదీన జీర్ణాశయం, అరుగుదల, గుండెమంట తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఒంగోలు 60 రోడ్లోని విజయశ్రీ హాస్పిటల్ ఆవరణలో సదస్సు జరిగింది. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు ఈ అవగాహన సదస్సులో ప్రసంగించారు. జీర్ణకోశ సంబంధిత గుండెమంటకు సకాలంలో వైద్యం చేయించుకోకపోతే చివరకు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆహారాన్ని తక్కువ మొత్తంలో, ఎక్కువసార్లు అది నిదానంగా తినాలని సూచించారు. పడుకునే సమయానికి 3 గంటల ముందే భోజనం చేయాలన్నారు. పగటిపూట కునుకు తీయాలంటే కుర్చీలో పడుకోవాలని,
రాత్రివేళ మంచం తలవైపు భాగాన్ని 4 నుంచి 6 అంగుళాల మేర ఎత్తుగా ఏర్పాటు చేసుకోవటం మంచిదన్నారు. క్షార పదార్థాలను వీలైనంత మేర తగ్గించి ఆమ్ల పదార్థాలను తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, కావూరి సుబ్బారావు, డాక్టర్ డి మానస, డాక్టర్ రామాంజనేయులు, పేరన్ నాగేశ్వరరావు, బత్తిన వాసు తదితరులు పాల్గొన్నారు. కింద అన్నం పైపు లో ఉంటుంది. ఈ అన్నం పైపు లో ఉండే కవాటం అనేది ఒక్కొక్కసారి సరిగా పనిచేయనప్పుడు మనకి జీర్ణాశయంలో ఉండే రసాలు, యాసిడ్ ఇవన్నీ కూడాను అన్నం పైపులోకి వస్తుంటాయి. ఈ అన్నం పైపులోకి వచ్చి ఇదంతా మంట రావడము, గొంతులో మంట రావడం, ఒక్కొక్కసారి మీకు ఇవన్నీ కూడాను ఇక్కడ ఉండేవాళ్ళు చాలా సార్లు వచ్చిన వాళ్ళు అయితే ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. గుండెలో మంట, బరువు, పట్టినట్లు, ఊపిరాడినట్లు, దడ ఆందోళన, ఒక్కోసారి మింగుడు పడకపోవడం, ఒక్కోసారి రక్తం పడటం, తలనొప్పి, తల దిమ్ము, మెడల నొప్పులు, కాళ్ళు చేతులు లాక్కుపోయినట్టు ఉండటం, నీరసంగా ఉండటం, ఇవన్నీ కూడా ఆందోళన. ఇప్పుడు ఈ నొప్పి వస్తే ఎవరికైనా భయమేగా, మంట వచ్చినా నొప్పి వచ్చినా భయం ఉంటుంది. ఎందుకు? గుండె జబ్బులు ఉన్నా రావచ్చు, ఒక్కోసారి ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నా రావచ్చు. ఈ అన్నవాహికలోది మెయిన్ మనం అన్నవాహిక గురించి మనం ఇప్పుడు మాట్లాడుతాం. సత్యాన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అధికారుల తీరుపై కేంద్ర ప్రణాళిక సంఘానికి ఫిర్యాదు చేస్తా, ఎంపీ వైవి సుబ్బారెడ్డి వెల్లడి. జూన్ 2వ తేదీన జరిగే నవ నిర్మాణ దీక్షని జయప్రదం చేయండి, ప్రజానికానికి జిల్లా కలెక్టర్ సుజాత శర్మ విజ్ఞప్తి. పీడీసీసీ బ్యాంకుని ప్రగతి పథంలో పయనింపచేస్తా, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు. సత్యన్యూస్ లో నేటి మాట. భార్య అనేది నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు అంటే మోయాలి అనిపించే బరువు. సత్యన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.